స్పోర్ట్స్ కోటా కింద విడుదల చేసిన సచివాలయం పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు స్థానిక కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల తమకు రావాల్సిన ఉద్యోగాలు తమకు దక్కకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం నియమించిన సచివాలయ ఉద్యోగాలకు స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన వారికి నేటి వరకు ఉద్యోగాలు కల్పించకపోవడం బాధాకరమని అన్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జీవోఎంఎస్ నంబర్ 74ను అమలు చేయాలని వారు కోరారు. గత 4 నెలల నుంచి సచివాలయ పోస్టుల్లో తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాధికారులకు అనేక మార్లు వేడుకున్నప్పటికీ వారు ఏమాత్రం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించకపోవడం హేయమైన చర్య అన్నారు. దీంతో విధి లేక ఆందోళన చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి వారిలో వెలుగులు నింపాలని వారు కోరారు. కర్నూలు జిల్లాలో మేము ఎన్నిసార్లు స్పందనవైనా కలెక్టర్వైనా జేసీవన్వైనా వాళ్ళు మాకు స్పందించలేదు. అందుకని జెడ్పీ సీఈఓ శత్కూర్ సీఈఓ అందరూ మేము చాలాసార్లు కలిసినాము, స్పందించలేదు. అందుకని మేము ఈరోజు ధర్నా చేయదలుచుకున్నాము. జీవో 74 విధంగానే అమలు చేయాలని మేము ప్రాధాయపడుతున్నాము. మేము అక్కడ సచివాలయంగా విజయవాడకి వెళ్ళాము, అక్కడ కానీ కంప్లైంట్ చేసాము. ఇంతవరకు ఎటువంటి స్పందన రాలేదు. మాకు దయచేసి సీఎం గారు దీనిపైన కేర్ తీసుకొని కొద్దిగా మాకు తొందరగా పోస్టులు ఇవ్వాలని కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయాలని మేము కోరుతున్నాం సార్. స్పోర్ట్స్ కోటలో గ్రామవాడి సచివాలయంలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టు ఇంతవరకు ఫిల్ చేయలేదు సార్. గత 4 నెలల నుంచి మేము గ్రామవాడి సచివాలయం నుంచి స్పోర్ట్స్ కోటలో ఎంపికైనాము. 4 మంత్స్ నుంచి మాకు వెరిఫికేషన్ అయిపోయింది, కానీ ఇప్పటివరకు మాకు పోస్టింగ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. సో మేము దానివల్ల ఇక్కడ ధర్నా చేయాలనుకుంటున్నాము, ధర్నా చేస్తున్నాం సార్. డిఎస్డిఓ కలెక్టర్ అందరం కలిసాము. వాళ్ళు సెకండ్ లిస్ట్ రావాలంటున్నారు, కానీ సెకండ్ లిస్ట్లో 15 మార్క్స్ యాడ్ అయిన తర్వాత వాళ్ళు గ్రేస్ మార్క్స్ కనిపించిన తర్వాత లిస్ట్ వచ్చింది. మేము యాజ్ పర్ జీవో ప్రకారం ఫస్ట్లోనే క్వాలిఫై అయినాము, కాబట్టి మాకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మేము జీవో సచివాలయ ఉద్యోగాలు జీవో ప్రకారం జీవో 74ను అమలు చేయాలి సార్.